Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతికి కౌంటర్గా వైసీపీ వ్యూహం రెడీ. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న పాదయాత్రను ధీటుగా ఎదుర్కొని మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకునేందుకు వైసీపీ భారీ వ్యూహం రచిస్తున్నట్లు కనబడుతోంది. నవంబర్ 1వ తేదీన అమరావతి రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. ఈ సమాచారం ప్రభుత్వానికి ఉత్సాహం ఇచ్చింది. మూడు రాజధానుల ఏర్పాటుకు సానుకూల తీర్పు వస్తుందనే విశ్వాసంతో ఉంది ప్రభుత్వం. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని ఏపీ హైకోర్టు అడ్డుకుంది. దీనిని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని సత్వరమే వివరించాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దీనిపై నవంబర్ 1న విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు జరిగి తీరుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటును సమర్థిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు నేరుగా సీఎం జగన్ను కలిసే తన అభిప్రాయాన్ని చెప్పారని, అప్పుడే తొందరపడవద్దని ఆయనకు సీఎం సూచించారని వార్తలు వచ్చాయి. అలాగే ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అవంత శ్రీనివాసరావు మరికొందరు కూడా రాజీనామాలకు సిద్ధపడ్డారు. అంతకుముందే విశాఖ రాజధానిని సమర్థిస్తూ ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు రాజకీయేతర సంయుక్త కార్యాచరణ కమిటీని ఏర్పరిచి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. అమరావతి యాత్రను గట్టిగా ఎదుర్కొని విశాఖ రాజధాని అంశాన్ని బలంగా ఈ ప్రాంత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలో గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో అధిక భాగం వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలే పాల్గొని మద్దతు పలికారు. జేఏసీ కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. దీనిలో రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు చెందిన మంత్రులు, కీలక నేతలు కూడా పాల్గొని అమరావతి యాత్రపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి యాత్ర తెలుగుదేశం స్పాన్సర్డ్ అని, భూస్వాములే తప్ప రైతుల యాత్ర కాదని విమర్శించారు. దీంతో ఈ గర్జనలన్నీ తెర వెనక నుంచి వైసీపీ నడిపిస్తున్నదనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కోనసీమ ప్రాంతానికి అమరావతి యాత్ర చేరుకున్నప్పటి నుంచి అడుగడుగున వ్యతిరేకతతో ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల 21వ తేదీన జరిగిన యాత్రలో కోర్టు అనుమతికి మించి జనం పాల్గొంటున్నారని, దీంతో శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతికి మించి యాత్రలో ఎక్కువ మంది పాల్గొనడానికి వీల్లేదని కోర్టు ఆదేశించడంతో అమరావతి యాత్రికులకు, పోలీసులకు వాగ్వివాదం జరిగింది. గుర్తింపు కార్డులు లేని వారిని అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో రాజీనామాల పేరుతో రాజీనామాల పేరుతో వైసీపీ భారీ వ్యూహరచన చేసి ఉండొచ్చనే సందేహాలు కలుగుతున్నాయంటున్నారు. అలాగే అమరావతి యాత్రకు కౌంటర్గా విశాఖ రాజధాని డిమాండ్తో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అమరావతి వరకు భారీ పాదయాత్ర నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, రాజా తదితరులు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారని అంటున్నారు. దీనికి ఇంకా తుది రూపం ఇచ్చి ముఖ్యమంత్రి జగన్కు నివేదించి ఆయన అనుమతితో ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజీనామాలు, ఉత్తరాంధ్ర టు అమరావతి పాదయాత్ర వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ లక్ష్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలవుతుందని ముఖ్యులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.